లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి వాగ్దానాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వాక్యాలు చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకునే వలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తున్నటువంటి ఒక చక్కటి పత్రిక. ఆ పత్రికలోని ఒక అమూల్యమైనటువంటి మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అనంటే, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రతి మానవునికి ఒక గురి, ఒక లక్ష్యం, ఒక గోల్ ఉంటుంది. ఒక వ్యక్తికి గోల్ లేకపోతే ఆ వ్యక్తి ఒక పనికి మాలిన వ్యక్తిగా సమాజం పరిగణిస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి సమాజంలో ఒక విలువ కలిగిన వ్యక్తిగా పిలువబడాలన్నా అతడు ఒక లక్ష్యం కలిగి ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే సమాజంలో అనేక మంది అనేకమైన గోల్స్ కలిగి ఉంటారు. కొంతమంది నేను అకాడమిక్స్లో మంచి ర్యాంక్ సంపాదించాలని, మరికొంతమంది నేను ఎక్కువ డబ్బు సంపాదించాలని, మరికొంతమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, మరికొంతమంది ఈ విధంగా భౌతిక సంబంధమైనటువంటి లక్ష్యాలు లేదా గోల్స్ అనేకమైనవి మనం కలిగి ఉంటాం. ఈ గోల్ కలిగి ఉండటం చాలా మంచిదే ప్రియ దేవుని బిడ్డ. కానీ ఈ భౌతిక సంబంధమైన గురి లేదా ఈ భౌతిక సంబంధమైనటువంటి గోల్ మనం కలిగి ఉంటే అది ఈ భూమి మట్టుకే మనకి తోడ్పడుతుంది. ఆ తరువాత మనం ఒక్కసారి ఈ భూమిని విడిచిపోతే అది ఇక్కడితోనే సమాప్తం అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, మనకి ఒక నిత్యమైనటువంటి గురి ఒకటి ఉంది. ఈ భూలోకంతో పాటే అది ముగించిపోదు, కానీ మనకి శాశ్వతంగా నిలబడేది, మనల్ని నిత్యంలోనికి నడిపించేది ఒక గురి మనందరం కూడా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ దట్ గోల్. అదేంటి అనంటే, నేను పరలోక రాజ్యం చేరాలి. అది మన ప్రతి ఒక్కొక్కరి లక్ష్యమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవులం అని పేరు పెట్టబడుతున్న మనం, క్రీస్తు సమాజపు వారమని పిలువబడుతున్న మనం, దేవుని సన్నిధిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలలో ఎదుగుతున్నటువంటి మనం, నిజంగా ఎంతమందిని ఈ గురితో, ఈ లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి నమ్మిన మన గురి ఏంటి అంటే, ఏదో భౌతికంగా సాధించాలి, ఏదో భౌతికంగా స్థిరపడాలి, ఈ భూ సంబంధంగా ఒక ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి అనే మనం పరిగెడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ, మన గురి ఎక్కడికి, మన గమ్యం ఎక్కడికి అని తెలుసుకుని ఈ లోకంలో మనం పరిగెత్తాలి. ఒక పరుగు పందెంలో మరి పార్టిసిపేట్ చేసేటువంటి ఆ పందెపు రంగంలో ఉంటున్న వారు ఆ ఎండ్ పాయింట్ లేకుండా వారు పరిగెత్తలేరు. ఒక ఎండ్ పాయింట్ వారికి తెలిస్తేనే ఆ గురి యొద్దకు వారు పరుగెత్తగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డ, అదేవిధంగా మనకు కూడా, మనం ఈ ఆత్మీయ జీవితంలో పరిగెత్తుతున్న మనకి ఒక లక్ష్యం ఉండాలి, మనకొక గురి ఉండాలి. మనం అందరం కూడా ఆ దేవాది దేవుడు నివసించున్నటువంటి ఆ పరమరాజ్యానికి వెళ్ళాలి అన్నటువంటి ఒక నిత్య ఉద్దేశం, ఆ గురి మనమందరం కలిగి ఉండి దాని కొరకు మనం పరిగెత్తగలగాలి. అందుకనే అపోస్తలుడైన పౌలేమంటున్నాడంటే, వెనుకున్నవన్నీ మరచి ముందు నా కొరకు ఒక బహుమానం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, పందెపు రంగంలో పరిగెత్తువాడు బహుమానం పొందాలని పరిగెత్తాడు. ఆ పరిగెత్తేవాడు ఏదో టైం వేస్ట్ చేసుకోవడానికి పరిగెత్తడు. నేను ఫస్ట్గా పరిగెత్తితే, నేను ఒక ప్రథమ స్థానంలో ఉంటే నాకు ఒక బహుమానం వస్తుంది అని చెప్పి బహుమానం కొరకే ఆ పందెపు రంగంలో పరిగెత్తుతారు. ప్రియ దేవుని బిడ్డ, మన కొరకు కూడా ఆ నిత్య రాజ్యంలో ఒక ఉన్నతమైన బహుమానాన్ని మన ప్రభు దాచి ఉంచి ఉన్నాడు. ఆయన ఆ ధవల సింహాసనం మీద, ఆ యొక్క నిత్య సింహాసనం మీద మనందరినీ కూర్చోబెడతాడు. ఇదే దేవుడు మనకిచ్చేటువంటి ఒక అమూల్యమైన నిత్యమైన బహుమానం. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించిన వ్యక్తి. అతడు గమాలేకుల పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు,
యూదా మత ప్రవిష్టుడు, ఇటువంటి గొప్ప గొప్ప బిరుదులు కలిగినటువంటి ఈ వ్యక్తి అతనికుంటున్నదంతా కూడా పెంటగా, అతనికుంటున్నటువంటి చదువుని, అతనికుంటున్నటువంటి బలగాన్ని, అతడు ఏ మతంలో పెరిగాడో వీటన్నిటిని కూడా పెంటగా ఎంచి దేవుడు కొరకు నేను ముందుకు కొనసాగాలి, ముందు నాకు ఒక ఉన్నతమైన బహుమానం ఉంది, దాన్ని నేను పొందుకోవాలి అని చెప్పి గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనము కూడా అపోస్తలుడైన పౌలు వలె ఒక మంచి లక్ష్యం, నేను ఏది ఏమైనా ఈ లోకం మట్టు కాదు కానీ పరలోకం నేను చేరాలి అని ఈ లక్ష్యం మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన లక్ష్యాన్ని గమనించి మనకి కృపనిచ్చి మనం ఏ గురి కొరకైతే కనిపెడుతున్నామో ఆ గురి ఎత్తుకు మనం చేరేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు చివరిగా ఏమంటున్నాడు అనంటే, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరుగు ఈ పందెపు రంగంలో మనం పరిగెత్తుతున్న ఈ పరుగును మనం కడమట్టుకు కొనసాగించుకొని ఆయన ఎద్దుకు మనం చేర్చబడాలి. ప్రియ దేవుని బిడ్డ, మధ్యలోనే ఈ పరుగు ముగించి మనం ఈ లోకరీతిగా మన పరుగును ముగిస్తే ఏమిటి మనకు ప్రయోజనం? ప్రియ దేవుని బిడ్డ, ఇంతగా దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ప్రతిరోజు దైవికంగా ఎదుగుతున్న నీవు, ఈ గురి ఈ లక్ష్యం నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీ స్థితిని మార్చి ఆయన ఉన్నతంగా నిన్ను నడిపించబోతున్నాడు. ఒకవేళ భౌతికంగా నువ్వు చక్కగా చదవాలని, ఉన్నత మార్కులు సంపాదించాలని, ఈ భూలోకంలో కూడా నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశ నీకుందా? అవన్నీ కూడా దేవుడికి ఇస్తాడు. ఎప్పుడు అనంటే, నీ లక్ష్యం దేవుని మీద ఉన్నప్పుడు, నీ గురి ఆ పరలోక రాజ్యం అయినప్పుడు, భౌతిక నీకేది అవసరమో, నువ్వు ఏ స్థానంలో ఉండాలో దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చించి ఘనపరిచి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే మన పితరులు కూడా ఈ భూమి మీద వారు ఈ గుడారం ఏ రోజుకైనా శిథిలమైపోతుందని, వారు గుడారాలలో టెంట్స్లో వాళ్ళు నివసించి వారు వాగ్దాన పూర్వమైనటువంటి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలని వారు వారి పరుగును ముందుకు కొనసాగించారు. ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా ఆ వాగ్దాన దేశానికి పరవాసులు మగుటకు మన గురిని ఆ పైనున్న వాటి మీద మనం లక్ష్యం ఉంచి పరుగెత్తుదాం. తప్పకుండా దేవుడు మన పరుగు పందంలో తోడుగా ఉండి గురి యొద్దకే పరుగెత్తుటకు మనకు సహాయము చేయునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదేకాల సమయమున మేము గురి యొద్దకే పరుగెత్తుటకు మా అందరికీ ప్రభువా మీరు సహాయం చేసి, ఇదిగో ఆ నిత్య సింహాసనాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని మేము స్వతంత్రించుకున్నటకు మీరు మా కృపనివ్వమని, ఇదిగో అపోస్తలుడైన పౌలు వలె మా పరుగుని కడముట్టించి మా కొరకు మీరు దాచి ఉంచిన బహుమానాలు మేమందరం పొందుకున్నటకు సహాయము చేయమని, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఒక గురి, ఒక సంకల్పం అయ్యా ప్రతి ఒక్కొక్కరికి మీరు కలుగజేయమని కోరుతూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమించినా నా యేసు రాజా అన్ని వే